ఖమ్మం జిల్లా పెనుపల్లి మండల ప్రభుత్వ ఆసుపత్రిని సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య పరిశీలించారు. అందుతున్న వైద్యం గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు వైద్య సహాయం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించమని, ఆసుపత్రి నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని వైద్యులకు సిబ్బందికి సూచించారు. మొత్తం ఫోటోలు తీసి నన్ను ఒక్కళ్ళు అడ్డుకోడు రాలా అట్లా చేస్తాను.
నన్ను ఓట్లప్పుడు బెదిరించిండు. నేను అందరిని మా డాక్టర్ గారికి వెళ్ళి మా ఫ్యామిలీ డాక్టర్ గారు మా పిల్లగాళ్ళు హాస్పిటల్లో చేశారని చెప్పా. చేత మొట్టాలో చెప్పి వెళ్తే ఆ పిల్ల కొంత డాక్టర్ గారు స్వాతి వాళ్ళు చిన్నమ్మని మేడం నేను పిల్లగాళ్ళు చేసి మా డాక్టర్ గారికి వెయ్యండి అని 30 మంది మొట్టా ఉన్నారు చెప్పిన. చెప్తే ఒక రోజు పిలిచి బెదిరించిండు. నువ్వు కనుక రాజకీయం చేస్తాను, ఎంతవరకు ఉండవు అంతవరకు ఉండు, నీ సంగతి నేను చూస్తే ఇక మీ మధ్యలో కూడా తినకో, నువ్వు బతికినా నేను చూస్తానని బెదిరించింది. ఎందుకంటే పంచాయతీలు అయి మా ఆయన కొడుతుంటే పంచాయతీలు అయి మా ఆయన కొడుతుంటే కట్టింది నాకు. కట్టిన తర్వాత సర్లేని నన్ను మా ఇంటికి రావద్దని చెప్పాడు ప్రెసిడెంట్ గారు. నేను వెళ్ళలేదు. ఈ రాజకీయం తరఫున అందరిని ఊరు వాళ్ళ మొత్తాన్ని ఒకటి చేసి ఆడవాళ్ళు పిలిపించి ఆడవాళ్ళు కొట్టాలని చెప్పి ఇదంతా షికారు చేసి ప్రెసిడెంట్ గారు భార్య కూడా నన్ను కొట్టి నాన్న తిప్పలు పెట్టారు. మేడం గుడ్లు కూడా లేవు అసలు కానిచ్చారు సార్ వచ్చారు కాదే అని మళ్ళీ ఇదంతా అయిపోయి వాళ్ళు ఆ రంగు కట్టాక నాకు రమ్మని అడిగింది. రమ్మని అడిగితే ఎంతవరకు ఉండు అంతవరకు ఉండమని చెప్పి ఎస్ఐ గారు కూడా ముందు కూడా చెప్పామన్నా నన్ను రమ్మని అడిగింది సారు. ఆయన బిడ్డ పాడుదాన్ని నేను వాళ్ళ పిల్లలు కాదాన్ని నన్ను రమ్మని అడిగింది ప్రెసిడెంట్ గారు అని ఎస్ఐ గారు ముందు చెప్పినది కసి పెట్టుకొని మొత్తాన్ని ఆడాలి రుచి కలిపి పెట్టు కొట్టించింది సార్. నాకు న్యాయం లేదు, మా బిడ్డను కొట్టారు కాదు.